గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు గ్రామంలోని ఎంఎస్ఎస్ కాలనీలోని వైసీపీ నాయకుల అక్రమ మట్టి త్రవకాల వల్ల చెరువులో పడి మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని మంగళగిరి నియోజకవర్గ కాపుదలం నాయకులు సందర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు ఈ సందర్భంగా కాపుదలం నాయకులు బాలుడు కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం పదివేలు ఆర్థిక సహాయాన్ని అందించారు మృతి చెందిన పుష్పాల గిరిధర్ కుటుంబానికి కాపుతలం అండగా ఉంటుందంటూ తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి దన్నదహానికి అధికారుల ఉదాసీతతో బాలుడు మృతి చెందాడంటూ ఆరోపించారు మృతి చెందిన బాలుడు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని వెంటనే డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ కాపుతలం కన్వీనర్ రంగిరెడ్డి నరేంద్ర అమరావతి జేఏసీ నాయకుల ఆకుల ఉమామహేశ్వరరావు కాపుతలం నాయకులు వెన్నకోట శ్రీనివాసరావు గోవాడ రవి రంగిరెడ్డి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు